మినిస్టర్ లైన్ లో దొరికాడా? మినిస్టర్ గారు బంగారయ్య ట్రస్ట్ వాళ్ళు చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళారంటనా? బంగారయ్య ట్రస్ట్ భూ పంపిణీకి అంతేకాకుండా కోట్ల విలువైన ఈ భూమిని మినిస్టర్ గారి చేతుల మీదుగా పేద ప్రజలకు పంచే ముందు భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొత్తం పంచాలా? భలే వరే, మొత్తంగా ఎవరికైనా ఇస్తుందా? 10% పేదవాళ్ళకి ఇచ్చి మిగతా అంతా మీదే. మీరు కూడా పంచలేస్తారే సార్? సార్ ప్రతాప్ రావ్ అయ్యారా? సార్ ఏంటిదంతా? భూమి పంపిణీ కార్యక్రమం అయ్యా. ఇందులో 10% పేదలకి, మిగతాదంతా యాజ్ యూజువల్ గా మనం నొక్కేద్దాం. ఇది ఆల్రెడీ నొక్కేసిన ల్యాండే సార్ మీదే. అబ్బో, ఇది తెలియకుండా నోట్ చేయాల్సిన పంచి. ఆ రేచర్ల బంగారం ట్రస్ట్ వాళ్ళు అన్నారు చూడు. ఏంట్రా ఈ రిజిస్ట్రేషన్? దీని గురించి మాకేం తెలియదు సార్. ఈ విషయంలో మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మా స్టూడెంట్ లీడర్ దేవతో మాట్లాడుకోండి అంతే కదా సార్. పదవిలోకి వచ్చాక ఎక్కడెక్కడ భూములు నొక్కేశారో మీకే ఐడియా లేదనుకుంటా? అయినా 500 కోట్ల వాల్యూ చేసే భూమిని పేదోళ్ళకి పంచుతున్నావు అంటే నిజమైన లీడర్ నువ్వే బాబాయ్. నేనెవరో ఎలాంటి వాడినో తెలిసి కూడా నాతో గేమ్స్ ఆడుతున్నావా? ఎంత కొవ్వురా నీకు! దీన్నే మా ఏరియాలో బలుపు అంటారు. అయినా మనిషి అన్నాక ఆ మాత్రం బలుపు ఉండాలి బాబాయ్. చిన్నప్పటి నుంచి నాకు గేమ్స్ అంటే తెగ ఇంట్రెస్ట్. ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్స్. అబ్బో కనిపెట్టేశాడండి. మరి కాలేజ్ విషయంలో నువ్వు చేసిందేంటమ్మా? దొంగ డాక్యుమెంట్స్ తయారు చేయడం మీకు హాబీ ఏమో, మనకు అదే వృత్తి. ఈ ల్యాండ్ ఎవరు కొనడానికి ధైర్యం చేయరనే ఈ పంపిణీ పథకం పెట్టా. నీకు ఇంకో పంచి తెలుసా? వీళ్ళ కాలేజ్ వీళ్ళకి తిరిగిచ్చే వరకు నీ భూములు ఒక్కొక్కటి నీ చేతుల మీదుగానే పంచి పెట్టిస్తూ ఉంటా. అది నీ వల్ల కాదురా కాళీ. సార్, త్రిష అనే ఆవిడ గారు వీడు దొంగతనం చేసినట్టు వాళ్ళ లాయర్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. అతను ఇప్పుడు స్టూడెంట్ లీడర్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే స్టూడెంట్స్ చూస్తూ ఊరుకోరు. అర్థమైందిగా అన్నట్టు ఒక చిన్న మాట మర్చిపోయా. ఏ కోర్టులో స్టే తీసుకురావడానికి వెళ్ళేప్పుడు దేవిని చంపేశారో అదే కోర్టులో నేను దేవి పేరుతో స్టే తీసుకొస్తా. ఆరోగ్యం జాగ్రత్త బాబాయ్. స్టే తెస్తాడంటావా? అబ్బే, ఇది పేలే పంచి కాదు సార్. అరెస్ట్ అయ్యాడు కదా, లీగల్ గా ప్రొసీడ్ అవడం ఇంపాసిబుల్. త్రిషాని పిలువు. ఆ రాజానగరం పిఎస్ ఎవరయ్యా? త్రిషా, త్రిషా. వాడు త్రిషనే చెప్పాడు బావా, నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా, మా అక్కయ్య ఐశ్వర్య రాయ్, చెల్లి నయన తార, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిషాని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు, ఇక నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని, ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు, అవునా కాదా? అవును పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్? ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం, నాకు అసలు కారే లేదు. అక్క అడిగండను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు ట్రెక్కలు విప్పాయి. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం
పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. కొన్ని పొలిటీషియన్స్ కు చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు తస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్కే ఎక్కువ విలువ ఇస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది. జయదేవ్ ద స్టూడెంట్ లోపల జరిగింది ట్రైలర్ మాత్రమే. ఈ స్టూడెంట్స్ అంతా దేవు చావు మర్చిపోయి వీణ్ణి చూసి రెచ్చిపోతున్నారు. మళ్ళీ ఒకసారి మనమేంటో చూపించండిరా. స్టూడెంట్స్ని కొడితే ఖాళీ ఊరు కూడా కదన్నా. రాయ్ స్టూడెంట్స్ ఎవరు కొట్టమన్నారా? పెద్దానా, మేమే మీ ఇల్లు ఖాళీ చేసి నీ ఖర్చు తగ్గించాం. నువ్వు హ్యాపీగా మీ వాళ్ళని తీసుకుని నువ్వు వచ్చిన చోటుకి వెళ్ళిపో. మీ వాడిని అర్జెంటుగా కాలేజీ మార్పించకపోయారనుకోండి ఒక్కడు కూడా బతకడు. ఈ రోజుల్లో ఒక పిల్లని ఎల్కేజీ చదివించాలంటే మేము రక్తం చిందించాల్సి వస్తుందయ్యా. ఎవరో పుణ్యాత్ముడు కట్టించిన కాలేజీలో మేము తక్కువ ఫీజులకి మా పిల్లల్ని చదివిస్తుంటే అది కూడా చూసి ఓర్వలేకపోతున్నారు కదయ్యా. సిటీకి బతకడానికి వచ్చిన మీకే ఎంత ఉంటే ఇక్కడే పుట్టి పెరిగిన మాకెంత ఉండాలిరా. చెప్పు 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 చెప్పు. పక్కోడి ఫ్యామిలీ మీద గొడవకెళ్లే ముందు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి కదా. ఏంట్రా వాగుతున్నావు? ఉత్తి వాగుడు కాదన్నా. మీ ఇంట్లో సామాన్లు బయట పడేయాలా వద్దా అనేది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చూడమ్మా, మీ ఆయనకి బీపీ బాగా పెరిగిపోయినట్టుంది. కూల్చి కూల్చి. ఏమండి? ఏ లక్ష్మి, నువ్వేం కంగారు పడకే, ఒక్కొక్కరిని వచ్చి నరుకుతా కొడుకుల్ని. ఏంటండి మీరు నరికేది? మీరు పది మందే ఉన్నారు ఇక్కడ, వందలు మంది ఉన్నారు. ఒక్కొక్కరి ఇంటికి పది మంది వెళ్తే ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళేసరికి ఏమీ జరగనట్టు ఉండాలి. ప్లీజ్ అన్న, మా వాళ్ళని వదిలేయండి అన్న. అన్న ఏమైంది అన్న? పర్రయింది. కాళి, నువ్వు చెప్పినట్టే చేసాం. అంటే చేసిన పని నచ్చలేదా? నచ్చింది కానీ. ఓ భయమా? నాన్న చెల్లి గురించి ఆలోచిస్తుంటేనే. చూడు సంతోష్, మంచోడిని చూసి చెడ్డోడు భయపడచ్చు, తప్పులేదు. కానీ మనిషిని చూసి మనిషి భయపడుతున్నాడు, అందుకే సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు చేసిన పనికి రిజల్ట్ తెలియాలి అంతే కదా. కాళీగాడి మాట విని స్టూడెంట్స్ అంతా ఒక్కటే ఎదురు తిరిగారన్న, ఏం చేయలేకపోయాం అన్న. ఆ స్టూడెంట్స్ ఇప్పుడే మా ఇంటి మీద దాడి చేశారన్న. అన్న, స్టూడెంట్స్ మా ఇళ్ళ మీద పడ్డారన్న. అన్న, ఆ స్టూడెంట్స్ మా ఇంటి మీద పడి అటాక్ చేశారన్న. ఆ కాళీగాడి ఎక్కడ ఉన్నాడు ఎత్తకంట్రా. అన్ని రోజు రోడ్ల మీద తరిమి తరిమి కొట్టాలి. నమస్కారం, నా పేరు సిఎస్ రావు. ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ యువజన నాయకుడు ప్రతాప్ గారు మన స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ మిస్టర్ ప్రతాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలిసింది, నిజమేనా? వేలాది మంది నా అభిమానులు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. వాళ్ల కోరిక తీర్చడానికి నేను రాజకీయాల్లోకి రావడం తప్పడం లేదు. మీరు మినిస్టర్ గారి శిష్యుడని, ఆయన అండతోనే రేచర్ల బంగారయ్య ట్రస్టుని కబ్జా చేశారని ఆరోపణ ఉంది. అది మీ రాజకీయ భవిష్యత్తుకు మైనస్ కదా? చూడండి, రేచర్ల బంగారయ్య మినిస్టర్ గారు ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఇదంతా సహజం. ఇదంతా ప్రతిపక్షాల కుట్రండి, వాళ్ళకేం పనిలేదు. అయినా ఆ బంగారయ్య ట్రస్ట్ పై కోర్టులో కేసు విచారణలో ఉన్నప్పుడు నేనేం మాట్లాడకూడదు. మా దగ్గర
చేరుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు 15 ఏటే గంజాయి అమ్ముతూ పట్టుబడి జైలుకి వెళ్ళినట్టు తెలిసింది. మీ రెండో భార్య పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయిన సంగతి ఏంటి? అందులో కూడా కావాలని ఇరికించారు. నాకేం సంబంధం లేదు. ఆవిడెవరో కూడా నాకు తెలియదు. ఇదంతా మీడియా సృష్టి. ప్రజానాయకుడిగా ఉన్నారు, మీ మీద మీడియా దృష్టి ఉంటుంది. సారీ రావు గారు, నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం. సమాజానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన పొలిటీషియన్ కి పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుందా? డామన్ ఇట్, ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు అడిగితే చెప్పడానికి నేను సిద్ధంగా లేను. నమస్తే. నమస్తే. తీసుకోండి. ఇంకెప్పుడు టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. నా చేతులతో నిన్ను చంపుకున్నాను కదరా రాజు. చెప్పాను కదా యాదవనని. అన్నా మీ ఓడికి అసలు లోక జ్ఞానమే లేదు. లేకపోతే ఏంటన్నా, ఈ కాలిగాడి చేతిలో చావు దెబ్బలు తిన్నాను, వీడు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నాడని ఆలోచించాలా? బాధగా ఉంది కదూ, నీ వల్ల నా ఫ్రెండ్స్ ఇద్దరిని పోగొట్టుకున్నప్పుడు ఇంతకు మించి బాధపడ్డాను. నువ్వు అదృష్టవంతుడురా, నీ తమ్ముడి శవమైనా నీకు దక్కింది. నా దేవుని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాను. వీడిని చంపడం నాకు చిటికలో పని, కానీ నా తమ్ముడిని నేనే చంపుకున్నానే అనే బాధ నువ్వు అనుభవించాలి. అది తుపాకీ లాంటిదన్నా, జస్ట్ అందరం కలిసి చిన్న డ్రామా ఆడాం. బాగుంది కదూ, మళ్ళీ కలుద్దాం. సొంత తమ్ముడే నీ మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆత్మరక్షణ కోసం నువ్వే వాడిని చంపావని చెప్పి నిన్ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. వాడి కళ్ళల్లో ఏదో కసి కనపడుతుంది. వాడితో శత్రుత్వం కన్నా స్నేహం చేయడమే బెటర్. నేను వాడిని కలవాలరా. ఏంటి సార్, వాడిని కలవడం ఏంటి? స్టూడెంట్స్తో రైతులతో జాగ్రత్తగా డీల్ చేయకపోతే ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాణ్ణి వెంటనే పిలిపించండి. ఏంటి సార్, నా తమ్ముడిని చంపించిన వాణ్ణి మీరు? రే ప్రతాప్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సారీ సార్, సారీ. క్రిమినల్స్ కి ఎమోషన్స్ ఉండకూడదురా. బాగుంది, పంచి నెంబర్ 46. ఈసారికి మీ భావన అడ్జస్ట్ అవ్వమనరా. హలో, డోర్ తీయాలి మరి, అతి తిని కదా. అతి మర్యాద అంటే నీ డౌట్ కరెక్టే, నేనే జై కనకదుర్గ. కూర్చో. పెద్దోళ్ళ ముందు కూర్చోవద్దని కనకదుర్గ చెప్పిందిలే. ఈ కనకదుర్గ ఎవరు? మా అమ్మ సార్. నీకు సెంటిమెంట్స్ లేవని విన్నానే. మా వాళ్ళని చంపారన్న పగతోనే ఈ ఊరు వచ్చాను, అది సెంటిమెంట్ కాదా? అసలు నువ్వు హీరోవే కాదు వెదవనన్నావట. అంతా అబద్ధం, నేను హీరోనే. ఒక్కోసారి ఒక్కోటి మాట్లాడుతున్నావు, నీకు అసలు క్యారెక్టర్ లేదా? దొంగ క్యారెక్టర్ ఉందంటే నమ్మేయడమేనా? నువ్వేం పొలిటీషియన్ బాబాయ్, నిన్ను ఇక్కడే చంపేస్తే. ప్రతాప్, నాకు ఇలాంటి కామెడీలు నచ్చావని సార్కి చెప్పలేదా? సార్, వీడిక్కడి నుంచి 20 మినిట్స్ లో వెళ్ళకపోతే స్టూడెంట్స్ అంతా మీ ఇంటి మీద దాడి చేస్తారు. ఏదో మీ దయా. నిజం సార్, మా ఇళ్ళ మీద కూడా దాడి చేయించాడు. వీడు స్టూడెంట్స్ అంతా కొత్త కొత్త ఐడియాలన్నీ నేర్పుతున్నాడు. గుడ్ మెమరీ ప్రతాప్, జీతం పెంచొచ్చుక సార్. ఈ ఐడియాలన్నీ మనకి మామూలే బాబాయ్. డబ్బు ఉంటే బ్యాంక్ లో పెట్టుకోవచ్చు, ఓకే, నగలుంటే లాకర్ లో పెట్టుకోవచ్చు, ప్రాణాలు ఎక్కడ పెట్టుకుంటా బాబాయ్. ప్రపంచంలో ఎంత తోడికైనా సేఫ్టీ లేదా ఒక్క విషయంలోనే. ఆలోచిస్తే కామెడీగా ఉంది కదూ, అందుకే నీకు అలా చెక్ పెట్టా. నీకెలాగూ క్యారెక్టర్ లేదన్నావుగా, అయితే ఈ డబ్బు తీసుకో. డబ్బా? ఈ విషయం ముందే చెప్పుంటే ఇంత సీన్ ఉండేది కాదు కదా సార్. ఇక నువ్వు ఆ కాలేజీ విషయంలో తలదొర్చకూడదు. జై కనకదుర్గా.
సిగ్నల్, ఈ డబ్బు సులేమాన్ చిచ్చాకిచ్చి మన కాలనీ బాగు చేయించమని చెప్పు. అలాగే మనం ఇచ్చేలా ఉంది, చూసి చాలా రోజులైందిరా.